हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू मई चैनल अंदर एला कमेंट सेक्शन में तक शेयर चेसुकोंडी नेनु चाला बागुन्नानु अंड ई रोजु अयिते इंकोक मंची वीडियो तो मुंदुकु वच्चेसानु अदेंटंटे ई रोजु मी अंदरिकी कूडा सरिकोत्त ब्रास् कलेक्शन अनेदी मी अंदरितो शेयर चेसुकुंटुन्नानु राबोतुन्न तिरुमल शनिवारालकु गानि देवी नवरात्रुलकु गानि दसरा दीपावली इलांटि पर्वदिनालन्नीटिकी कूडा मनकि एंतो उपयोगपडिन మంచి బ్రాస్ కలెక్షన్ అండ్ అలాగే చాలా యూనిక్ గా ఉండే బ్రాస్ కలెక్షన్ అయితే ఈ రోజు మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చూపించిన బ్రాస్ కలెక్షన్ అంతా కూడా ఆర్టీ పూజ సామాగ్రులు అయితే ప్రెజెంట్ అవైలబుల్ గా ఉంది. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ అంతా కూడా ఇస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో మిగిలిన లింక్స్ అన్ని కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ నేను అన్ని కూడా డీటెయిల్డ్ గా మీకు చెప్తాను. ఒకవేళ ప్రైస్ కావాలంటే మాత్రం వాళ్ళకి వాట్సాప్ చేయండి. ఎందుకంటే నేను చూపించినవి కొన్ని హైట్ మారొచ్చు, కొన్ని వెయిట్ మారొచ్చు అండ్ ఫినిషింగ్ అనేది అంటే సూపర్ ఫైన్ క్వాలిటీ ఒకటి ఉంటుంది, బ్రాస్ ఒకటి ఉంటుంది, యాంటిక్ బ్రాస్ ఒకటి ఉంటుంది. ఇలాగా అన్ని రకాలు ఉంటాయి కాబట్టి నేను కొన్ని నాకు బాగా నచ్చినవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో అవి నాకు కంప్లీట్గా డీటెయిల్గా ప్రైజెస్ అనేవి తెలియదు కాబట్టి సో ప్లీజ్ మీరైతే ప్రైజెస్ వాళ్ళని అయితే కనుక్కొని మీరు తీసుకోండి. సో నేను ప్రైజెస్ చెప్పలేదని దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ వీడియో నచ్చుతుంది అండ్ ఎంతో కొంత యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఫస్ట్ వచ్చేసి మనం గణపతితో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోని మన కలెక్షన్ అయితే. సో ఫస్ట్ వచ్చేసి సూపర్ సాలిడ్గా ఉన్న, సూపర్ ఫైన్ క్వాలిటీ అండ్ అలాగే యాంటిక్ ఫినిష్లో ఉన్న వినాయకుడు అయితే వచ్చేసారండి. చక్కగా మఠం వేసుకొని కూర్చున్నట్టుగా చాలా చాలా బాగున్నారు వినాయకుడు అయితే మాత్రం. అది నేను రీసెంట్గా ఇన్స్టాలోని రీల్ పెట్టినప్పుడు కూడా అడిగారు, ఉర్లీలో పెట్టినప్పుడు. సో అదైతే ప్రజెంట్ ఉంది. అండ్ తర్వాత వచ్చేసి మనము అమ్మవారిని కానీ లేదంటే ఏ పూజలోకైనా సరే చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి ఈ మంచి చౌకీ అయితే వచ్చింది. ఈసారి చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఆ చౌకీ మీద చక్కగా లోటస్ వేసి మంచి డిజైన్తో చాలా మంచిగా అండ్ చాలా సాలిడ్గా అండ్ సూపర్ ఫైన్ క్వాలిటీతో అయితే ఈ చౌకీ అయితే వచ్చిందనమాట. అండ్ ఈ చౌకీని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను తీసుకోవాలి తీసుకోవాలని. ఎలా అయినా నేను లలితాదేవి అమ్మవారిని పెట్టుకొని తీసుకుందామని అనుకున్నాను. సో ఫైనల్గా ఇప్పుడైతే వచ్చేసింది. సో చాలా బాగుంది, యాంటిక్ ఫినిష్లోని సూపర్ ఫైన్ క్వాలిటీతో అయితే వచ్చిందనమాట. సో తీసుకోవాలనుకుంటే ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు తీసుకోండి. ఎందుకంటే ఇవి కొంచెం లిమిటెడ్ స్టాకే ఉంది, ఎక్కువ లేదు. సో ఎందుకంటే అప్పటికే అయిపోయిందంటే నేను వెళ్ళి వీడియో తీసినప్పటికే చాలామంది డైరెక్ట్గా షాప్కి వచ్చి తీసుకుంటున్నారంట. నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా దసరా నవరాత్రి పూజ సామాగ్రి అని చెప్పి. సో వాటి కోసం చాలామంది ఆఫ్లైన్కి వెళ్ళి తీసుకోవడం వల్ల అక్కడ డైరెక్ట్గా కలెక్షన్ చూసి బాగా నచ్చి తీసుకుంటున్నారంట. సో కొంచెమే ఉన్నాయి కాబట్టి తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఇవి కూడా చాలా సాలిడ్గా ఉన్న ఎలిఫెంట్స్ అనమాట. సో నేను ఎక్కువసేపు హ్యాండ్తో పట్టుకోలేక కింద పెట్టేశాను. సో చాలా చాలా సాలిడ్ ఉంటుంది. ఎంత అంటే రెండు కలిపి ఇంచుమించు మనకి 3 కేజీస్లా పడుతుంది అనమాట. సో అంత సాలిడ్గా ఉండే ఈ ఏనుగులు కూడా ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి చాలామంది నన్ను అడుగుతున్నారు, అక్క మంచి ఇత్తడి కొంచెలు ఎక్కడ దొరుకుతున్నాయి వెండ్లో కాకుండా అని చెప్పి. ప్రజెంట్ చాలా మంచి క్వాలిటీతోని అండ్ చాలా నీట్ ఫినిషింగ్తోని ఇత్తడి కొంచెలు అయితే 2 సైజెస్లో అయితే ప్రజెంట్ ఆర్టీ పూజ సామాగ్రీలు ఉన్నాయండి. ఇంతకుముందు నేను తీసుకున్నది కూడా ఆ అడుగునది కొంచెం వెల్డింగ్ అక్కడ కొంచెం అటు ఇటుగా వచ్చింది, కానీ అంటే కొంచెం అప్ అండ్ డౌన్ వచ్చినట్టు అనిపించింది. కానీ ఈసారి కొంచెలు అయితే చాలా బాగున్నాయి అండ్ ఎంత ఫైన్ క్వాలిటీతోనే అండ్ ఫైన్ ఫినిష్తో వచ్చాయంటే 2 సైజెస్ కూడా, ఒకటి పెద్దది ఇంకొకటి చిన్నది, 2 సైజెస్ కూడా చాలా బాగున్నాయి. రాబోతుందంతా కూడా మనకి దసరా దీపావళి ఇవన్నీ ఉన్నాయి కదా, అలాంటి మంచి రోజుల్లో కూడా మనము ఈ కొంచెాన్ని తెచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిది. కుబేరు కొంచెం, ధనలక్ష్మి కొంచెం ఇవన్నీ అంటారు కదా. సో ఇది 2 సైజెస్లో కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట. మనం దీన్ని బియ్యం కొలుచుకునే పాత్రలా ఉపయోగించుకోవచ్చు లేదంటే దేవుడి గదిలో పెట్టుకుని ధనలక్ష్మి కొంచెంలా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో 2 సైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి తిరుమల శనివారాలకి అందరూ అడుగుతున్నారు కదా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఎక్కడ దొరుకుతున్నాయి అక్క అని చెప్పి. ప్రజెంట్ అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చిన్న సైజెస్లో ఉన్నాయి అండ్ అలాగే ఇప్పుడు నేను చూపించిన సైజెస్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. చిన్నవి అంటే మన చేతిలోని అంటే మనము పిడికిట్లో పట్టుకునేంత సైజులో కూడా ఉన్నాయి. అండ్ ఇది కొంచెం పెద్ద సైజులో ఉందన్నమాట. కింద మనకి స్టాండ్ వచ్చి పైన స్వామి యొక్క రూపం అంతా కూడా చాలా చక్కగా ఉంది అండ్ మంచి వెయిట్లోని అండ్ ఫినిషింగ్ అయితే మాత్రం ఇంకా ఏ ప్రోడక్ట్ అంటే ఏ బ్రాస్ ఐటెం కూడా చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుందన్నమాట. సో అది అండ్ తర్వాత వచ్చేసి అమ్మవారి అయ్యవారితో పాటు అమ్మవారు కూడా, లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ కూడా ఉందన్నమాట.
सो चक्कगा लोटस लो कूर्चुन्नट्टुगा अम्मवारिदी ऐडल अयिते उंदी वेनकतल चक्कगा इलाग मन की डिजाइन वच्ची अम्मवारु चक्कगा लोटस लो कूर्चुन्नट्टुगा चाला बागुंदी अंड इवन्नी कूडा सालिड ब्रास अन्नमाट लाइट वेट एक्कुव एमी लेवु नेनु चूपिंचिन वाटिलो महा अयिते ఒకటి రెండు ఉంటాయి లైట్ వెయిట్ అనేవి అన్నీ కూడా చాలా సాలిడ్ పీసెస్ అన్నమాట సో ఇది అండ్ తర్వాత వచ్చేసి ఆ దీపాల కలెక్షన్స్లోని గణపతి దీపం కూడా ఉంది ఐశ్వర్య గణపతి దీపము ఇంతకుముందు నేను వేరే చూపించాను కదా ఇదొకటి ఉందన్నమాట చక్కగా స్వామికి మకర తోరణంలాగా వచ్చి గణపతి స్వామి ఉన్నట్టు అండ్ అలాగే ముందు ఇలాగ మనకి దీపం అయితే వచ్చింది అండ్ ఆ సైడ్ మీకు చూస్తే అర్థమవుతుంది ఇది ఎంత సాలిడ్గా ఉందని చెప్పి అండ్ మనం క్లీన్ చేసుకోవడానికి కూడా వెనకతలు చాలా ప్లెయిన్గా ఉండడం వల్ల క్లీనింగ్ చాలా ఈజీ అండ్ దీపం కూడా అఖండ దీపంలాగా చాలాసేపు వెలుగుతుంది అన్నమాట సో ఇవి కూడా ప్రజెంట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ తర్వాత వచ్చేసి క్యూట్ లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ అన్నమాట ఇంతకు ముందు అదేంటంటే కొంచెం పెద్ద సైజు నేను స్వామివారిని ఎలా అయితే చూపించానో వాటికి ఆ స్వామికి తగ్గట్టుగా అమ్మవారి ఐడల్ అన్నమాట ఇది వచ్చేసి మనం అమ్మవారిని సింగిల్గా పెట్టుకోవడానికి దేవి నవరాత్రిలో పూజ చేసుకోవడానికైనా రెగ్యులర్గా మనం శుక్రవారం పూట పూజ చేసుకోవడానికైనా సరే చక్కగా చిన్న క్యూట్ అమ్మవారి ఐడల్ అన్నమాట చాలా బాగుంది అండ్ ఫినిషింగ్ కానీ ఆ మొక్క వచ్చేసి చూడండి ఎంత అందంగా ఉందో చాలా చాలా బాగుంది చక్కగా కూర్చొని కింద ఒక స్టాండ్ ఉన్నట్టుగా ఉందన్నమాట అండ్ తర్వాత వచ్చేసి నేను ఇంతకుముందు లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ చూపించాను కదా ఇంచుమించుగా అలాంటి డిజైన్లో అలాంటి మోడల్లోనే అంటే అమ్మవారిది అండ్ అలాగే వినాయక స్వామిది రెండూ కూడా మనం ఒక సెట్లా పెట్టుకోవచ్చు అన్నమాట ఎందుకంటే అలానే లోటస్లో కూర్చున్నట్టుగా ప్రతిదీ కూడా డీటెయిల్డింగ్ కానీ డిజైన్ కానీ అంతా కూడా ఒకేలాగా వస్తుంది చక్కగా మనము లక్ష్మీదేవి అమ్మవారిని వినాయక స్వామిని కూడా ఒకే దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుంది విడివిడిగా కూడా ఉర్లిలో పెట్టుకోవడానికి కూడా ఇది కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం సైజ్ కూడా పెద్దది అండ్ చాలా వెయిట్ కూడా ఉంటుంది అన్నమాట అండ్ ఇది చాలా క్యూట్ రాధాకృష్ణుల ఐడల్ అండి ఈ రాధాకృష్ణుల ఐడల్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్ మీన్స్ ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి చాలా మంచిది ఎందుకంటే రాధాకృష్ణులది పెళ్ళైన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే చాలా మంచిది అంటారు కదా రాధాకృష్ణులు అంత ప్రేమగా అన్యోన్యంగా ఉంటారు అని చెప్పి పెద్దవాళ్ళు అంటుంటారు కదా సో ఎవరికైనా పెళ్ళి అవుతుంది లేదంటే ఎవరే లైఫ్ అయినా సరే బాగుండాలని అనుకునే వాళ్ళు ఈ రాధాకృష్ణుల్ని మంచిగా మనము మంచి మనసుతో లైఫ్ మన వాళ్ళకి గిఫ్ట్ చేసామనుకోండి చాలా బాగుంటుంది అండ్ ఈ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందనేసి ఆ రోజు విన్నాను సో క్యూట్గా ఉంది చిన్నది అండ్ చాలా క్యూట్గా ఉందన్నమాట తర్వాత దుర్గాదేవి నవరాత్రులకి మెయిన్ మనకు కావాల్సింది లలితాదేవి అమ్మవారి ప్రతిమ అండ్ అలాగే దుర్గాదేవి ప్రతిమ చాలామంది తీసుకుంటారు కదా సో దుర్గాదేవి ప్రతిమ కూడా ఉందన్నమాట చక్కగా సింహం మీద కూర్చున్నట్టు అమ్మవారి ప్రతిమ అయితే ఉందన్నమాట సో అందులోని ఇంకొక చిన్నది అది కొంచెం పెద్ద సైజు ఇది కొంచెం చిన్న సైజు అన్నమాట సో టూ సైజెస్లో కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట అండ్ తర్వాత వచ్చేసి మనము తిరుమల శనివారాలు రాబోతున్నాయి కదా ఇది తిరుమల శనివారాలకి అండ్ అలాగే మనం బీరువాకి పెట్టుకోవడానికి అంటే మనము స్టిక్ చేసేసుకోవచ్చు డబుల్ టేప్తో దేంతో అయినా లేదంటే మనం మెయిన్ డోర్కి పెట్టుకోవడానికి కానీ ఎక్కడైనా మన లాకర్కి పెట్టుకోవడానికి దేవుడి గది ఎక్కడికైనా సరే ఈ శంకుచక్ర నామాలు అనేవి చాలా మంచిదండి పూజలోకి కానీ మన ఇంట్లోకి కానీ ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది శంకుచక్రాలనే ఉంటే సో అందుకని శంకుచక్ర నామాలు అయితే చాలా బాగున్నాయి అండ్ మంచి ఫినిషింగ్తో అండ్ మంచి వెయిట్తో అయితే వచ్చాయన్నమాట సో ఇవి కూడా కొంచెం హ్యూజ్ కలెక్షనే ఉందన్నమాట అండ్ తర్వాత వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ లలితాదేవి అమ్మవారు ఇయర్ నేను లలితాదేవి అమ్మవారిని అయితే తీసుకున్నాను నాకు చాలా చాలా నచ్చింది లలితాదేవి అమ్మవారి ప్రతిమ అయితే కనుక సో చక్కగా చెరుకు గడ కూడా విడిగా ఉంది మనం తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ అమ్మవారి హ్యాండ్లోకి పెట్టేయచ్చు అమ్మవారి ఆ సింహాసనం మీద కూర్చుంటే అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి అండ్ ఇక్కడ వీడియో వచ్చేసి నేను నైట్ టైం తీయడం వల్ల చాలా బ్యాడ్ లైటింగ్లో ఉందండి నా ఫోన్లోనే టార్చ్ ఆన్ చేసుకొని నేను మొబైల్లో వీడియో అయితే తీయడం జరిగింది అందుకే మీకు క్లియర్గా కనబడకపోవచ్చు బట్ చాలా 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 ఎక్సలెంట్గా ఉందన్నమాట లలితాదేవి అమ్మవారిది అయితే అండ్ నేనైతే తీసుకున్నాను లలితాదేవి అమ్మవారి ప్రతిమను అయితే సో మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి చాలా బాగుంది అమ్మవారి ఐడల్ అయితే ఇంకా అద్భుతం చెప్పక్కర్లేదు ఇంకా నాకు మాటలు రాలేదు అండ్ అలాగే రెండు కళ్ళు సరిపోలేదు కూడా నేను తీసుకున్నది కూడా నేను మీకు వేరే వీడియోలో అయితే షేర్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి కృష్ణుడి ఐడలు చాలామంది కృష్ణుడి ఐడలు నా దగ్గర ఉన్నది అడిగారు అది ఎంత వెయిట్ ఉందక్క అండ్ చాలా కాస్ట్ కూడా అంటున్నారు కదా కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్నది ఏదైనా చూపించండి అన్నారు ఇది తక్కువ కాస్ట్లోనే అంటే నా దగ్గర ఉన్నది అరౌండ్ 10,000 అలాగా
సో ఇదైతే కొంచెం తక్కువ కాస్ట్లో అనమాట. చాలా బాగుంది, చక్కగా స్వామి పిల్లని గురువు పట్టుకున్నట్టుగా మంచిగా నాట్యము ఉన్న పొజిషన్లోని చాలా బాగుంది అనమాట స్వామి ఐడలు. ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ అండ్ అలాగే మనం షో పీస్లో పెట్టుకోవడానికి కూడా, అంటే లైక్ కబోర్డ్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత రావాకు దీపం. ఈ రావాకు దీపాలు ఎంత బాగున్నాయో నిజంగా చాలా చాలా బాగున్నాయి. ఆ ఫినిషింగ్ కానీ ఆ వెయిట్ కానీ ఒక సైడ్ మనం పట్టుకోవడానికి కానీ, ఇది మనం లైక్ ఎలా అంటే ఏకహారతిలా కూడా ఉపయోగించుకోవచ్చు, లేదంటే చక్కగా మంచిగా రావాకు దీపం కింద సోమవారం కానీ లేదంటే మనము ఏకాదశి రోజు కానీ వెలిగించుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇవైతే సూపర్ సాలిడ్ అండి, సూపర్ ఫైన్ క్వాలిటీ అండ్ సాలిడ్ అండ్ చాలా మంచి ఫినిషింగ్తోని ఈ దీపాలు అయితే వచ్చాయి. అండ్ నాకు దీపాలు చాలా నచ్చాయి. ఇది నేను యాక్చువల్గా మా అమ్మగారిని నా బర్త్డే గిఫ్ట్ అయితే అడిగాను, సో ఇస్తాను అన్నారు. నాకు చాలా చాలా నచ్చింది. ఇది కూడా నేను తొందరలోనే మీ అందరితో షేర్ చేసుకుంటాను. వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటే, ఇప్పుడైతే ప్రజెంట్ తీసుకోలేదు కానీ స్టాక్ ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట. సో ఇది. అండ్ తర్వాత వచ్చేసి గంగాళం. నేను ఇది ఆల్రెడీ నేను మీ అందరికీ కూడా వీడియో చేసి చూపించాను కదా. ఇది గంగాళం, మనం ఇందులో ప్రసాదం పెట్టుకోవచ్చు లేదంటే ఇందులో మనము కాయిన్స్ కూడా వేసుకొని అక్షయ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. చక్కగా మనము ఒక 6 పసుపు కొమ్ములు ఎన్నైనా వేసుకొని అందులో కాయిన్స్, అంటే ప్రతి నెల కాయిన్స్ కానీ డబ్బులు కానీ ప్రతి నెల కూడా వేసుకొని తరగండుగా ఉంటుంది అని అంటారు. వేసుకొని మనం ఒక్కసారి ఏ పూజలకైనా ఏ పండగలకైనా వ్రతాలకైనా తీర్థయాత్రకి వేటికైనా సరే ఉపయోగించుకోవచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం మనము ప్రసాదం పెట్టుకునే పాత్ర కింద అయినా సరే మనము ఉపయోగించవచ్చు అనమాట. అంటే ఎవరికైనా దేవుడికి పెట్టుకోవడానికి పాత్ర కిందైనా ఉపయోగించవచ్చు అనమాట. సో ఇది. అండ్ తర్వాత వచ్చేసి పంచహారత అనమాట. సో ఈ పంచహారత వచ్చేసి చాలా బాగుంది, కాకపోతే ఈ హ్యాండిల్ పట్టుకునేది ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ అనమాట. సో ప్రైస్ కూడా అలానే మనకి తక్కువగానే వస్తుంది, బట్ మనం ఒత్తి వేసుకొని వెలిగించడానికి మాత్రం చాలా 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 నచ్చింది. ఇదైతే మాత్రం మధ్యలో మనం ముత్యాల హారతి వేయడానికి, ముత్యాల హారతి కింద మనం ఉపయోగించుకోవడానికి మధ్యలో ముత్యాలు వేసుకొని చుట్టూ కూడా మనము పంచహారతి వెలిగించుకొని స్వామికి అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మోస్ట్ ఫేవరెట్ ఐటమ్స్ అండి, ఇవి రెండు కూడా మన ఛానల్లో కానీ వాళ్ళ దగ్గర కలెక్షన్స్లో కానీ చాలా చాలా రిపీటెడ్గా అడిగిన కలెక్షన్. ఇది ఏంటంటే స్పైస్ బాక్స్. స్పైస్ బాక్స్ని మనందరం కూడా ఏంటంటే వేటికి పసుపు కుంకుమ వేసుకోవడానికి ఉపయోగిస్తున్నాం కదా. సో పాతది మనందరము ఎప్పుడైతే మనము ఇంతకుముందు వాడామో అలాంటివి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అనమాట. సో మీకు కావాలంటే తీసుకోవచ్చు. పైనంతా కూడా ట్రాన్స్పరెంట్ ఒక గ్లాస్ లాగా వస్తుంది, విరగదు, ఫైబర్ గ్లాస్. అండ్ లోపలంతా కూడా మనకి ఇలా బౌల్స్ లాగా వస్తాయి అనమాట. టోటల్ 7 బౌల్స్ వస్తాయి. చక్కగా మనకి కాంపాక్ట్ ఉంటుంది, ఎక్కడైనా సరే పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చిందండి, అదైతే ఇంకా ఎంత బాగుందో, సాలిడ్, చాలా చాలా సాలిడ్ అండ్ చాలా వెయిట్ ఉంది అండ్ సూపర్ ఫైన్ క్వాలిటీతో మంచి డిజైన్ వచ్చి మనకి ఇంకొక స్పైస్ బాక్స్ అయితే వచ్చింది. ఇది మనం కిచెన్లోకి ఉపయోగించుకోవచ్చు మంచిగా స్పైసెస్ అన్నీ వేసుకోవడానికి. అండ్ అలాగే మనము దేవుడి గదిలో పసుపు కుంకుమ గోమతి చక్రాలు అన్నీ కూడా వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అండ్ మనకి పైలు ఇడ్డు వచ్చేసి ఇలా ఉంటుంది, లోపల వచ్చేసి మనకి ఇలాగ మనకి చిన్న చిన్న బౌల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో కూడా 7 బౌల్స్ అయితే వచ్చాయి. అండ్ క్యూట్ స్పూన్ కూడా వచ్చిందండి. ఆ స్పూన్ ఎంత బాగుందో, మనం పసుపు కానీ కుంకుమ కానీ అండ్ అలాగే విభూతి ఏమైనా తీసుకోవడానికి చక్కగా ఈ స్పూన్తో తీసుకోవచ్చు. మనం చెయ్యి పెట్టుకున్న గంధమైన అక్షంతులైన ఏమైనా సరే చక్కగా మనం స్పూన్తో తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆ బౌల్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందనేది. సో ఇంత స్ట్రాంగ్ది ఈ మధ్యకాలంలో అయితే నేను చూడలేదు. సో చాలా బాగుంది, నేను చాలా గట్టిగా నొక్కి చూశాను. వాళ్ళు నొక్కమన్నారు, మీ బలం అంతా ఉపయోగించి నొక్కి చూడండి అది ఎంత స్ట్రాంగ్గా ఉందో మీకు అర్థమవుతుంది అని చెప్పి అన్నారు. సో నేను మీకు రిటర్న్ కూడా తిప్పి చూపిస్తాను, ఎందుకంటే నేను ఎంత బలం ఉపయోగించాననేది మీకు అర్థమవ్వాలని చెప్పి నేను రిటర్న్ కూడా తిప్పి చూపించానమాట. సో చాలా సాలిడ్గా ఉంది. ఇలాంటివి కొన్ని ఏంటంటే ఒక్కసారి వచ్చిన మళ్ళీ మళ్ళీ రావట్లేదు, అందుకే ఉండేటప్పుడే మనము తీసుకోవాలనుకుంటే తీసేసుకుంటామని చెప్పి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఇవి మెయిన్గా మనకి దీపావళిలో కానీ దసరాల్లో కానీ నవరాత్రుల్లో కానీ స్టెప్ దియాస్ చాలా బాగుంటాయి. ఈ స్టెప్ దియాస్ వచ్చేసి సింగిల్ స్టెప్స్ కూడా అమ్ముతారు, విత్ దీపాలు ఉన్నవి కూడా అమ్ముతారు, రెండు కూడా అమ్ముతారు అనమాట. అంటే ప్లెయిన్ స్టెప్స్ ఉన్నవి అమ్ముతారు. లైక్ మనం ఏంటంటే మట్టి ప్రమిదలు పెట్టుకోవచ్చు లేదంటే బియ్యపిండి ప్రమిదలు పెట్టుకోవచ్చు, ఇలా ఏదైనా సరే మనం మల్టీపర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే అమ్మవారి, ఐ మీన్ మన దగ్గర ఉండే ఐడల్స్ని కానీ ఏవైనా సరే పెట్టుకొని మనము యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాంటి శక్తి దీపాలను కూడా పెట్టుకొని మనము పూజ అనేది చేసుకోవచ్చు అనమాట, దీపారాధన అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఉంది, వితౌట్ దీపం ఉంది, విత్ దీపం రెండు కూడా ఉన్నాయి.
ఫైవ్ స్టెప్స్ ఉన్నది ఉంది అండ్ అలాగే త్రీ స్టెప్స్ ఉన్నది కూడా ఉందన్నమాట. సో నా దగ్గర అయితే త్రీ స్టెప్స్ ఉన్నది ఉంది అండ్ ఇక్కడైతే ప్రజెంట్ ఫైవ్ స్టెప్స్ ఉన్నది కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట. సో మీకు ఏం కావాలంటే అది మీరు తీసుకోవచ్చు. సో ఇది త్రీ స్టెప్స్, ఇంతకుముందు చూపించింది ఫైవ్ స్టెప్స్ అనమాట. అండ్ ఇది నేను ఖాళీది కూడా చూపిస్తాను చూడండి, ఒకవేళ మీరు అలా తీసుకోవాలనుకుంటే కూడా అలా కూడా తీసుకుంటారని చెప్పేసి ఖాళీది కూడా ఒకటి చూపిస్తున్నాను, అంటే దీపాలు లేకుండా చూపిస్తున్నాను అనమాట. సో పక్కనుంది చూసారా, దీపాలు లేకుండా అది కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇది దీపాలు లేదనమాట. దీని మీద ఏంటంటే మనం పిండి ప్రమిదలు వెలిగించుకోవచ్చు, మట్టి ప్రమిదలు వెలిగించుకోవచ్చు, ఇలా మనం ఏదైనా సరే పెట్టుకొని ఇలాంటి దీపాలు కావాలంటే శక్తి దీపాలు అది బిగించకుండా కూడా అలా కూడా పెట్టుకొని మనము ఈజీగా పూజన చేసుకోవచ్చు. అలా ఏంటంటే మనము ఓపెన్గా ఉండడం వల్ల క్లీనింగ్ అనేది మనకు చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఇలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు, ఇలా కావాలని ఇస్తారు అలా కావాలని ఇస్తారనమాట. అండ్ చౌకీలు, చౌకీలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అండ్ అలాగే డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. పెద్ద చౌకీ నుండి చిన్న చౌకీల వరకు ప్లెయిన్ చౌకీలు ఉన్నాయి అండ్ అలాగే డిజైన్తో ఉన్న చౌకీలు ఉన్నాయి. అన్ని రకాలు కూడా ఉన్నాయి అండ్ అన్నీ కూడా ఎక్కువ వెయిట్ ఉన్నవే, ఏవి కూడా లైట్ వెయిట్ ఉన్నవి కాదు, అన్నీ కూడా వెయిట్ ఉన్నవి. అండ్ కింద చక్కగా చూసారా ఆ మొక్క ఎంత బాగా పెట్టారో, అంటే స్టాండింగ్ పొజిషన్ బాగుండడానికి అని చెప్పి సో చాలా బాగా పెట్టారనమాట. సో ఇది వచ్చేసి ప్లెయిన్, నా దగ్గర ప్లెయిన్ చౌకీ ఉంది అండ్ అది వచ్చేసి డిజైన్ అనమాట, నెమలి లాగా డిజైన్ వచ్చి అదొకటి ఉందన్నమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ చౌకీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఇంతకుముందు చిన్నది గంగాళం చూపించాను కదా, ఇది వచ్చేసి పెద్దది అండ్ వామో ఇది 1 కేజీకి పైనే వెయిట్ ఉందన్నమాట, చాలా వెయిట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మా మదర్ తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద పూజలు అండ్ అలాగే పండగలు కూడా చాలా సాలిడ్గా చేస్తారు, చాలా గట్టిగా అండ్ నేనే అనుకుంటే నాకన్నా చాలా ఎక్కువ చేస్తారు. మా అమ్మగారి దగ్గర నుంచి నాకు వచ్చినవి కూడా ఇవన్నీ పూజలు ఇవన్నీ కూడా. సో మా అమ్మగారు తీసుకున్నారు ఇది, మా అమ్మకి చాలా చాలా నచ్చింది. అమ్మవారికి పులిహోర కానీ చక్కెర పొంగలు కానీ పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి అమ్మ అయితే తీసుకున్నారు. ఎవ్రీ ఇయర్ అమ్మవారికి నవరాత్రుల్లో అమ్మ చక్కెర పొంగలి ఎక్కువ క్వాంటిటీలో చేసి ఎక్కడైనా గుడికి తీసుకెళ్ళిస్తుంది అనమాట. సో ఈసారి ఇందులో పెట్టిస్తాను అమ్మవారికి అని చెప్పేసి తీసుకున్నారనమాట. సో అదైతే అమ్మ తీసుకున్నారు. ఇంకా అలాంటివి ఉన్నాయి, మీకు కావాలనుకుంటే మీరు వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు అన్నీ కూడా పిక్స్ అనేవి పెడతారు. అండ్ ఇలాగే చిన్న చౌకీలు కూడా ఉన్నాయి, ఇలాంటి పెద్ద చౌకీ ఇందులో కూడా చిన్న చౌకీలు అయితే ఉన్నాయన్నమాట. సో అది అండ్ ఇది చూసారా ఎంత బాగా నచ్చింది నాకు ఈ కలెక్షన్ అన్నింటిలోని. ఇది కీ స్టాండ్ అనమాట. సో మనం కీస్ పెట్టుకునే స్టాండ్, మన ఇంట్లోని ఎక్కువగా మనకి వచ్చిన గొడవ ఏంటంటే కీస్ ఎక్కడో ఒక దగ్గర పెట్టి మర్చిపోతుంటాము. అలా కాకుండా కీస్ ఎక్కడో ఒక దగ్గర పెట్టేయకుండా చక్కగా ఒక మంచి డెకరేటివ్ పీస్ లాగా కూడా ఉంటుంది ఈ కీ స్టాండ్. చాలా బాగుంది, మనం ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు ఈజీగా, మనము ఏదైనా మేక్ ఏదైనా పెట్టేసుకొని చక్కగా కింద పెద్ద కీకి హుక్స్ అనేవి వచ్చాయన్నమాట. సో అది అయిన తర్వాత వచ్చేసి ఇది ఒక కీ స్టాండ్. ఇది వచ్చేసి మనకి లైక్ ట్రైబల్ కాన్సెప్ట్తో డిజైన్ అయితే వచ్చింది, ట్రైబల్స్ ఉంటారు కదా అలాంటి డిజైన్ అయితే వచ్చింది, ట్రైబల్స్ ఉన్న డిజైన్. సో ఇది కూడా కీ స్టాండ్ అనమాట, ఇది కూడా చాలా బాగుంది. లైక్ ఇదంతా ఏంటంటే డెకరేటివ్ పీస్ లాగా చాలా బాగుంటుంది ఇది. అండ్ తర్వాత వచ్చేసి కృష్ణయ్య, ఈ కృష్ణయ్య వచ్చేసి మనకి ఆవుతో ఉన్న కృష్ణయ్య అనమాట. సో చాలా బాగుంది, ఇది కూడా చాలా సాలిడ్ పీసు, ఆల్మోస్ట్ 4 కేజీస్ ఉంటుంది అనమాట. మంచి గిఫ్టింగ్ పర్పస్కి కానీ లేదంటే షాప్స్లో కానీ ఎవరికైనా గృహప్రవేశం అప్పుడు టైంలో కానీ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. అండ్ ఫ్లూట్ కూడా ఇలా తీసుకొని మనము ఈజీగా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఆవు దూడ ఉండడం కూడా చాలా మంచిది కాబట్టి ఆవుతో ఉన్న కృష్ణయ్య మన ఇంట్లో ఉంటే ఇంకా మంచిదని అంటారు. సో తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోండి, బాగుంది, చాలా బాగుంది. అండ్ ఫుల్ వెయిట్లో అయితే ఉందన్నమాట, చాలా హెవీ వెయిట్. ఇంత హెవీ వెయిట్ ఉన్న పీసెస్ ఏంటంటే మనకి దొరకడం చాలా కష్టం అండి, ఒకసారి దొరికితే మళ్ళీ మళ్ళీ రావన్నమాట. సో అది మెయిన్ ప్రాబ్లము. ఎప్పుడైనా నేను దీపాలు ఒకవేళ డబ్బులు కొంచెం చూసుకున్న తర్వాత తీసుకుందాం అనేసరికి ఆ దీపాలు అయిపోతుంటాయి. నాకు జనరల్గా దీపాలు అంటే చాలా ఇష్టం కదా, చెప్తున్నా ఇలాంటి పీసెస్ కూడా ఏంటంటే తీసుకుందామా అని అనేసరికి అయిపోతూ ఉంటాయన్నమాట. అందుకు ఒకవేళ తీసుకోవాలనుకుంటే వీలు చూసుకొని తీసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి అమ్మవారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న స్వామి సెట్ కూడా ఉంది విత్ దాన్ని ఏమంటారు పల్లకి కాదు స్టాండ్, అది ఏదో అంటారు సింహాసనం మీద శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న స్వామి యొక్క ఐడల్, అమ్మవారి ఐడల్ కూడా ఉన్నాయి. అమ్మవారి ఐడల్ ఎందుకంటే అలా చూపిస్తున్నాను, మనకి ఇలాగ గుప్పిడి ముడిచినంత ఉండాలి అంటారు కదా ఇంట్లో ఐడల్స్, అందుకని మీకు చూపిస్తున్నాను. కింద మన స్టాండ్ వదిలేస్తే అమ్మవారు చక్కగా మనకి ఈ గుప్పిడిలో పట్టినంతగా సైజెస్ అయితే ఉన్నాయన్నమాట. అమ్మవారి ఐడల్స్ అండ్ అలాగే అయ్యవారి ఐడల్స్ కూడా అలాగే ఉన్నాయి, చక్కగా సింహాసనంలో వచ్చి
సెట్ అయితే ఉందన్నమాట పూర్తిగా. మీకు సింహాసనం విడిగా కావాలన్నా ఇస్తారు, లేదంటే అమ్మవారి ఐడలు అండ్ అలాగే అయ్యవారి ఐడల్స్ కావాలన్నా ఇస్తారనమాట. అండ్ ఇదొకటి క్యూట్ మంచి మనకేంటంటే స్వస్తిక్ ఉన్న ఇదొక దీపాల సెట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది అండ్ ఎంత సాలిడ్గా ఉన్నాయో ఈ పీసెస్ అన్నీ కూడా చాలా చాలా సాలిడ్గా ఉన్నాయి. సో నిజంగా ఈసారి కలెక్షన్ అయితే సూపర్ అనమాట. ప్రతిసారి ఒక దానికి మించి ఒకటి వస్తుంది. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇదొక రకమైన దీపాలు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మూడు రకాల కామాక్షి దీపాలు, అష్టలక్ష్మి దీపము, ఒరిజినల్ కామాక్షి దీపం అండ్ అలాగే అష్టలక్ష్మి దీపంలో పెద్ద అష్టలక్ష్మి దీపం అనమాట. సో చిన్న సైజు నుండి పెద్ద సైజు, ఆ పెద్ద సైజు వరకు మూడు సైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది పూర్తిగా ఏంటంటే బ్రాస్ అనమాట, ప్యూర్ బ్రాస్, యాంటిక్ కాదు, సూపర్ ఫైన్ క్వాలిటీతోనే పూర్తిగా బ్రాస్ అయితే వచ్చిందనమాట. సో మూడు రకాలు, ఒకటి చిన్నది మనం నిత్యం వాడుకోవచ్చు, ఇంకొంచెం మరికొంచెం పెద్దదంటే చెరుగ్గడ పట్టుకున్న అమ్మవారు అనమాట, చెరుగ్గడ పట్టుకున్నట్లుగా అమ్మవారు అయితే ఉంటారు. ఇంకొకటి వచ్చేసి అష్టలక్ష్మి దీపము, పెద్దది అఖండ దీపం, మనం మార్నింగ్ వెలిగిస్తే నైట్ వరకు ఉంటుంది. ముఖ్యంగా నవరాత్రుల్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి అది. అండ్ తర్వాత వచ్చేసి కార్తీక మాసంలోనికి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది మనము దేవుడి గదిలో కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ వెలిగించుకోవడానికి బాగుంటుంది. ఇందులో మనం నేతి దీపం పెట్టుకొని వెలిగించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఉసిరి దీపం స్టాండ్ అనమాట, ఉసిరికాయలు సరిగ్గా నిలబడవు కదా, సో ఉసిరి దీపం పెట్టుకోవడానికి కూడా ఈ స్టాండ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో 5D ఉంది, 9D కూడా ఉన్నట్టుంది. సో నేనైతే 5D చూసాను, నాకు బాగా నచ్చిందని. లైట్ వెయిట్గానే ఉంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందన్నమాట. సో ఇది అండ్ ఇది వచ్చేసి గజలక్ష్మి దీపం అండి. అటు ఇటు ఏనుగులు కేంకరించినట్టుగా ఉండి మధ్యలోనే లక్ష్మీదేవి అమ్మవారి ఐడలు ఉండి చక్కగా మనకి దీపం అయితే ఉంటుంది. గజలక్ష్మి దీపము చాలా సాలిడ్ బ్రాస్తోని పెద్ద అఖండ దీపం అనమాట, చాలా బాగుంది. అండ్ ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. ఇది నా దగ్గర పెద్దది ఉంది, ఇంకా పెద్దది ఉంది. మనం ఈరోజు మార్నింగ్ వెలిగిస్తే రేపు మార్నింగ్ వరకు వెలుగుతూనే ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. ఇలాంటి అఖండ దీపాలు అన్నీ కూడా ఇవి కూడా నవరాత్రులకి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ తర్వాత వచ్చేసి కల్పవృక్షం, చిన్న సైజులోనే ఉన్నాయి. నా దగ్గర చాలా పెద్ద సైజు ఉంది, అరౌండ్ అప్పుడు నేను 4000కి ఎంతకో తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చిన్న సైజులోనే కల్పవృక్షం అనేది ఉందన్నమాట. సో కల్పవృక్షం కూడా ఇంట్లో చాలా మంచిది, కోరికలు తీర్చే కల్పవల్లి అని అంటుంటారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి కల్పవృక్షాన్ని దండం పెట్టుకుంటే మంచిది అంటారు కదా. సో మీకు కావాలనుకుంటే కల్పవృక్షం కూడా ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది. అండ్ అలాగే ఇది వచ్చేసి శంఖచక్రనామ దీపాలు. సో కింద మనకి కూర్మం వచ్చి కూర్మ శంఖచక్ర దీపాలు అనమాట, ఇదొక మోడల్ అనమాట. సో ఇది కూడా చాలా సాలిడ్గా ఉంది, రాబోతుంది తిరుమల శనివారాలు కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇదొక మోడల్ అనమాట. అండ్ నాకు అన్నిటికంటే నాకు నిజంగా లలితాదేవి అమ్మవారి ఎంత నచ్చిందో మీకు ఇక్కడ వాయిస్లో కూడా అర్థమైపోద్ది నాకు ఇవి ఎంత నచ్చాయి కూడా. ఈ దీపాలు అంతే నచ్చాయి. ఎందుకు అంటే ఇవి మనకి టోటల్గా 10 వస్తాయి అనుకుంటా. టోటల్గా 10 అనేది ఒక సెట్ అనమాట, రెండు రెండు అవి ఇవ్వరు, 10 అనేది ఒక సెట్. లైట్ వెయిట్ ఉన్నాయి, ప్యూర్ బ్రాస్తోని ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి. ఇది ముఖ్యంగా నేను ఎందుకు తీసుకున్నాను తెలుసా, ఈ సెట్ అయితే నేను తీసుకున్నాను. ఈ సెట్ ఎందుకు తీసుకున్నాను అంటే మెయిన్గా పిండి దీపాలు పెట్టుకోవడానికి చాలా చాలా బాగున్నాయి అనమాట. లైట్ వెయిట్ అంటే వంగిపోయినట్టు కాదు, సాలిడ్గానే ఉన్నాయి కానీ లైట్ వెయిట్, మరీ సాలిడ్ కాదు, చాలా బాగున్నాయి. పిండి దీపాలు పెట్టుకోవడానికి కానీ మట్టి దీపాలు పెట్టుకోవడానికి కానీ చాలా చాలా బాగుంటాయి అనమాట. నాకు ఈ దీపాలు ఎంత నచ్చాయో. ఆ దీపాలు మాత్రం కొంచమే ఉన్నాయండి స్టాక్, ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరూ చూసి తీసుకెళ్ళిపోతున్నారంట. మాకు తిరుమల శనివారంలో చాలా బాగా ఉపయోగపడతాయండి పిండి ప్రాంతాలు పెట్టుకోవడానికి, మంచి తీసుకొచ్చారని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారంట. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తొందరగా తీసేసుకోండి, అవి చాలా తక్కువ స్టాకే ఉంది ప్రజెంట్ అయితే. అది చాలా చాలా నచ్చింది. సో తర్వాత వచ్చేసి జర్మన్ సిల్వర్లోని పెద్ద దీపాలు, దీన్ని అంటే పెద్ద దీపాలు లాంగ్, మనము పూజలప్పుడు వ్రతాలప్పుడు ఉపయోగిస్తాం కదా, సో అలాంటి దీపాలు అనమాట. ఇవి కూడా ప్రజెంట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ అన్నింటికంటే మించి నాకు బాగా నచ్చింది కలెక్షన్స్లోని ఈ రాగి బాటిల్స్ కూడా. ఎందుకంటే ఈ రాగి బాటిల్స్ ఇంతకుముందు మా పిల్లలకి గిఫ్ట్ చేశారు, మా అక్క వాళ్ళ పిల్లలు, లైక్ వీళ్ళ దగ్గరే తీసుకున్నారనమాట ఆర్టిపూజ సామాగ్రిలోని. బయట చాలా కాస్ట్ ఉండేది, వీళ్ళ దగ్గర అరౌండ్ 300 అలా తగ్గిందనమాట
అందుకే ఇద్దరు పిల్లలకి కూడా గిఫ్ట్ చేశారు. వాటితోనే ఇప్పుడు నేను బాటిల్ వాటర్ కూడా పెడుతున్నాను. రాగి బాటిల్లో వాటర్ చాలా మంచిది. ఓవర్ నైట్ మనం పెట్టుకొని మార్నింగ్ తాగితే చాలా చాలా మంచిది. తాగడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. చక్కగా మీరు తాగాలనుకుంటే కనుక మీరు ఈ బాటిల్స్ అయితే తీసుకోండి. బయట షాప్స్లో చాలా కాస్ట్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర కొంచెం తక్కువ కాస్టే ఉన్నాయన్నమాట. సో అది. అండ్ తర్వాత వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఒకరు ఆర్డర్ చేశారంట, ఆర్డర్ ప్రకారం తీసుకొచ్చానని చెప్పారు. ఇది అరౌండ్ 7 kgs కృష్ణుడు అనమాట. వాళ్ళ ఆర్డర్ ప్రకారం వాళ్ళకి పిక్స్ పెట్టి వాళ్ళకి నచ్చింది అన్నప్పుడే తెచ్చారంట. సో చాలా చాలా బాగుందండి. ఇది ఎంత బాగుందంటే వెయిట్ నేను ఒక చేతితో అసలు ఎత్తలేకపోయినా రెండు చేతులతో కలిపెత్తాను, అంత బాగుంది. చక్కగా స్వామి కృష్ణుడు పిల్లను గురోబి ఊదినట్టుగా వెనకాతల ఆవు ఉన్నట్టుగా ఉందన్నమాట. ఎంత బాగుందో, చాలా చాలా బాగుందన్నమాట. అది ఆర్డర్ మీద తీసుకొచ్చారు. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్రకారం అదైతే తీసుకొస్తారు, ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువ, హెవీ వెయిట్ ఉంది కాబట్టి ఆర్డర్ ప్రకారం తీసుకొస్తారనమాట. అండ్ తర్వాత వచ్చేసి రాధాకృష్ణులది. ఇది కూడా చాలా సాలిడ్గా ఉంది. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకుంటే కూడా సూపర్గా ఉంటుంది అనమాట. పెళ్ళైన వాళ్ళకి ముఖ్యంగా గిఫ్టింగ్ పర్పస్కి చాలా చాలా బాగుంటుంది. సో ఇది రాధాకృష్ణులు ఇద్దరు ఉన్నదనమాట. సో ఇది కూడా సూపర్ ఉంది. అండ్ ఇదండి ఈరోజు నేను మీ అందరితో కూడా మ్యాక్సిమం రీసెంట్గా వచ్చిన కలెక్షన్ అంతా కూడా షేర్ చేసుకున్నాను. ఇందులో మీకు ఏమైనా నచ్చితే కనుక మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ లలితాదేవి అమ్మవారిది అండ్ అలాగే పిండి దీపాలు పెట్టుకునే ప్రమిదలు అయితే నాకు చాలా చాలా పర్సనల్లీ నచ్చాయి. అండ్ రాగి బాటిల్స్ కూడా చాలా నచ్చాయి. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.